గల్ఫ్ దేశం దువాకత్తూరులో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్న ఓ వ్యక్తిని ఛానల్ చైర్మన్ గా చేస్తామని మాయ మాటలు చెప్పి నకిలీ సర్టిఫికెట్ సృష్టించి లక్షల రూపాయలు దోచేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. లక్షల వసూలు చేస్తారు ఆ రూపీ బా మీ బిడ్డ పేరు ఏంటి ఆ బిడ్డ పేరు గాయత్రి बंदी ఈరోజు మహమ్మద్ అనే ఒక వ్యక్తి కామారెడ్డి పోలీస్ స్టేషన్కి ఒక దరఖాస్తు తీసుకొని వచ్చినాడు. దరఖాస్తులో సారాంశం ఏంటంటే కవిత న్యూస్ ఛానల్ పెడదామని చెప్పేసి మేడం ఎమ్మెల్సీ మేడం అయినటువంటి కవిత మేడం గారి ఫోటో పెడుతూ మేడం గారిని డైరెక్టర్గా మెన్షన్ చేస్తూ అదేవిధంగా మహమ్మద్ని చైర్మన్గా మెన్షన్ చేస్తూ అందులో ఫోటోలు ముద్రించడం జరిగింది. కానీ దానిపైన ఎలాంటి పేర్లు పెట్టలేదు. ప్లస్ 2 లక్షల రూపాయలేమో అతనికి కవితా న్యూస్ ఛానల్ పెడదామని చెప్పేసి డబ్బులు తీసుకున్నట్టు, అదేవిధంగా 4 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తా అని చెప్పేసి తీసుకున్నట్టు ఐడి కార్డు ఒకటి క్రియేట్ చేశారు. ఆ ఐడి కార్డులో న్యూస్ నైన్ టీవీ అనే ఐడి కార్డు క్రియేట్ చేశారు. ఈ ఐడి కార్డులో మహమ్మద్ని కెమెరామెన్గా మెన్షన్ చేస్తూ ఒక ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 వాకీటాకీలు మహమ్మద్ ఫీచరు, డబుల్ బెడ్రూమ్కి సంబంధించి లాక్ అండ్ కీ కూడా బ్లాక్ 1 బ్లాక్ 2 అని చెప్పి రాసి ఇవ్వడం జరిగింది. ఇది మహమ్మద్కు ఇచ్చారు. ఈయన న్యూస్ ఛానల్ పెడతా అని చెప్పేసి నా దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పి అదేవిధంగా నన్ను మోసం చేశారని చెప్పేసి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇటు విషయంలో వినోద్ అండ్ మహేష్ అనే ఇద్దరు వ్యక్తులపైన ఆయన దరఖాస్తు ఇచ్చారు. ఈ పిటిషన్ విచారణలో ఉంది. వినోద్ మహేష్ ఏ